ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, అందరూ బాగున్నారా? ఈ 2022 యొక్క మన జిఎల్ఎం బీబీఎస్కి వచ్చిన మీ అందరికీ ఏసఐ నామంలో వందనములు. ఈ సమయంలో సీనియర్ క్లాస్ యొక్క మొదటి పాఠాన్ని మనం విందాం. మనము చూసినట్లయితే మీరు ఒకవేళ దేనికైనా బానిసగా ఒక వ్యక్తి దగ్గర, ఒక కఠినమైన యజమాని దగ్గర బానిసగా మీరు ఉన్నారనుకోండి, ఆ వ్యక్తి ప్రతిరోజు మిమ్మల్ని కఠినంగా నడిపిస్తూ, కఠినంగా మాట్లాడుతూ, కఠినమైన పనులతో మిమ్మల్ని వేధిస్తూ ఉన్నాడు అనుకోండి, మీకు ఎలా అనిపిస్తుంది? ఆ బానిసత్వంలో ఉండాలనిపిస్తుందా? విడుదల కావాలనిపిస్తుందా? ఒకసారి మీరు ఆలోచించండి. మనం చూసినట్లయితే మనం ఎవ్వరము కూడా బానిసగా ఉండటానికి ఇష్టపడము. మనము కఠినముగా నడిపింపబడటానికి ఇష్టపడము. కొన్ని సమయంలో మన ఇష్టమైన చేసుకోవటానికైనా, ఇష్టమైన ప్రదేశాలకు వెళ్ళటానికైనా మనకి ఇష్టం ఉంటుంది. మనం అనుకున్నప్పుడు బానిసగా ఉన్న వ్యక్తికి అది ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. ఇక్కడ కూడా మనం పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఇస్రాయేలీలు కూడా ఫరో యొక్క ఐగుప్తు దేశంలో ఫరో కింద బానిసలుగా ఉండేవాళ్ళు. ఆ ఫరో ఆ యొక్క ఇస్రాయేలుని చాలా కఠినంగా బాధ పెట్టుతూ, వాళ్ళ చేత కఠినమైన పనులు చేయిస్తూ, కఠినంగా ఇటుక రాళ్ళు చేయించటము, మరి చాలినంత విశ్రాంతి ఇవ్వకపోవటము, వారికి కావాల్సినవన్నీ కూడా ఇవ్వకుండగా వాళ్ళని చాలా బాధ పెడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా బాధపడుతూ దేవునికి మొర పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఒక రోజున దేవుడు వాళ్ళు పెట్టిన మొరను విన్నారు. ఆ మొర విని వారికి విడుదల కలుగు చేయటానికి, విమోచన చేయటానికి ఆయన విమోచకుని, ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ఆకాశం నుండి పరలోకంలో నుండి దిగి వచ్చి ఆయన ఇస్రాయేలీని విడుదల చేయటానికి మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడు మోషేతో మాట్లాడటానికి దేవుడు ఇష్టపడ్డారు. ఒకరోజు మోషే తన మామయ్యని ఇత్రో యొక్క గొర్రెలు మేపుకుంటూ దేవుని పర్వతమైన హోరేబు యొక్క పర్వతం దగ్గరికి వచ్చి తన గొర్రెలు మేపుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మండుచున్న పొదలో నుండి మోషే మోషే అని పిలిచాడు. అప్పుడు మోషే ప్రభా అని మాట్లాడినప్పుడు, నేను ఐగుప్తీయులు పెట్టిన మొరను, వారి నిట్టూర్పును, వారి కష్టాన్ని, వారి దుఃఖాన్ని, వారి శ్రమను నేను చూశాను, వారి ప్రార్థన నేను విన్నాను, వారికి నేను విమోచన ఇవ్వాలనుకుంటున్నాను, ఆ విమోచన కర్తగా నేను నిన్ను పంపుచున్నాను, నేను పంపాలి, కాబట్టి నువ్వు రమ్మని మోషేను పిలిచినప్పుడు మోషే అంటాడు కదా, ప్రభా నేను నోటి మాంజం గలవాడిని, నేను నత్తివాడని, నేను ఇంతకు ముందు ఎప్పుడు కూడా నేను ఫరోతో మాట్లాడలేదయ్యా అని చెప్పి మోషే తప్పించుకోవాలని చూస్తాడు. కానీ దేవుడు మోషేనే ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడు మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు అంటాడు కదా, అయ్యా నేను ఇస్రాయేల్ దగ్గరికి వెళ్ళి నేను చెప్పినప్పుడు వారు ఎలా నమ్ముతారు, ఏ విధంగా మీరు నాకు ప్రత్యక్షమయ్యారని నేను వారికి తెలియపరచగలనని అడిగినప్పుడు వాళ్ళు దేవుడు ఏం చేస్తాడంటే మోషేకి మూడు సూచనలను ఇస్తాడు. ఒకటి, నీ చేతిలో ఉన్నది ఏంటి అని అడిగినప్పుడు నా చేతిలో ఉన్నది కర్ర అంటాడు. ఆ కర్రని కింద పడేయమన్నప్పుడు అది పాముగా మారుతుంది. ఆ పామును చూసినప్పుడు మోషే భయపడతాడు. అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే ఆ యొక్క పాము యొక్క తోకని పట్టుకోమని చెప్తాడు. పట్టుకున్నప్పుడు మోషే అది మళ్ళీ కర్రగా మారుతుంది. మోషేకి ధైర్యం వస్తుంది. దేవుడు ఆ విధంగా మొదటి సూచన ఇస్తాడు. మళ్ళీ రెండోది ఏమంటాడంటే, నీ చేతిని తీసుకొని నీ రొమ్మున పెట్టుకొని బయటికి తీయమన్నప్పుడు కుష్టము గలదై, హిమము వల్ల తెల్లగా కుష్టము గలదై ఆ చేయి మారుతుంది. అప్పుడు మరలా ఏం చెప్తాడు, మళ్ళీ నీ రొమ్మును పెట్టుకుని మళ్ళీ తీయమని చెప్పినప్పుడు ఆ కుష్టము గల హిమమోలే తెల్లగా ఉన్నది, అది మారిపోతుంది, మంచిగా ఉంటుంది. అప్పుడు మోషేతో దేవుడు అంటాడు కదా, ఈ రెండు సూచనలు చూసినప్పటికి కూడా వాళ్ళు వినకపోయినా కానీ మూడోది కూడా నువ్వు చేయమని చెప్తాడు. నీటిని తీసుకొని పొడి నేల మీద నీటిని పోసినప్పుడు అది రక్తంగా మారుతుంది అని చెప్పినప్పుడు మోషే నీటిని తీసుకొని పొడి నేల మీద నీటిని పోసినప్పుడు అది రక్తంగా మారుతుంది. ఈ మూడు సూచనలు నువ్వు ఇస్రాయేల్ దగ్గరికి వెళ్ళి చెయ్యి, వాళ్ళు నమ్ముతారు అన్నప్పుడు మోషే ఏం చేస్తాడంటే మళ్ళీ కూడా, అయ్యా నేను నోటి మాంజము గలవాడని, నేను మాట్లాడలేను అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు కదా, నరునికి నోరునిచ్చిన వాడను నేనే కదా, నేనే నీకు తోడై ఉంటాను, చెవిటివారినే కానీ, గుడ్డివారినే కానీ, మోగవారినే కానీ, దృష్టి గలవారినే కానీ, గుడ్డివారినైనా నేనే కలుగు చేశాను, కాబట్టి నేనే నీకు తోడై ఉంటాను, నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉంటానని ధైర్యపరిచి మళ్ళీ ఏమంటాడంటే, మీ అన్నయ్య అహరోను ఉన్నాడు కదా, అహరోను నీకు తోడుగా ఉంటాడు, అహరోను నీకు నోటిగా ఉండి నీకు తోడుగా ఉంటాడు, ఆయన నీకు నువ్వు ఆయనకు ప్రవక్తగా ఉంటావని చెప్తారు. ఆ సమయంలో అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడిన తర్వాత అక్కడ ఐగుప్తు దేశంలో ఉన్న అహరోన్తో కూడా దేవుడు మాట్లాడతాడు.
మాట్లాడి నీ తమ్ముడు వస్తున్నాడు, నువ్వు వెళ్ళి అరణ్యంలో కలుసుకోమని చెప్పినప్పుడు అహరోను మోషే ఇద్దరు కూడా కలుసుకుంటారు. ఆ యొక్క అహరోను మోషేలు ఇద్దరు కూడా ఎదురుపడి దేవుడు ఏమైతే మోషేకి చెప్పాడో ఆ విషయాలన్నీ కూడా అహరోనికి తెలియపరుస్తాడు. అహరోను అంగీకరించి వారిద్దరు సంతోషంతో వాళ్ళు ఇక్కడ ఇస్రాయల్ని విమోచన చేయటానికి ఐగుప్తు దేశానికి వెళ్ళటానికి ఇష్టపడతారు. వాళ్ళిద్దరు కూడా కలిసి దేవుని ఇస్రాయల్ పెద్దల దగ్గరికి వెళ్తారు. ఇస్రాయల్ పెద్దలను పోగు చేసి వారితో చెప్తాడు, మీ ఇస్రాయల్ దేవుడైన అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు మా కరణ్యంలో ప్రత్యక్షమయ్యి మీ చేసిన ప్రార్థన ఆలకించి నన్ను ఇక్కడికి మీ ఎద్దకు పంపించాడని చెప్పినప్పుడు మోషే చెప్పిన మాటలు ఇస్రాయిలందరూ కూడా విని అంగీకరిస్తారు. మేము ఇంతకాలం శ్రమ పడ్డాము, ఇంతకాలము శ్రమల నుండి మాకు విడుదల విమోచన కొరకు మేము ప్రార్థన చేయుచున్నాము. అయితే మేము మీరు చెప్పినట్టు మేము వింటాము, మా దేవుని మేము అంగీకరిస్తున్నామని చెప్పి వాళ్ళు తల వంచి నమస్కారం చేసి మోషే చెప్పిన మాటల్ని వాళ్ళు వింటారు. అయితే తర్వాత ఏం జరుగుతుందంటే దేవుడు వాళ్ళు మొర ఆలకించినప్పుడు మోషేని ఒక రక్షకుడిగా పంపించాడు. ఈరోజు మనం చూసినట్లయితే యేసుక్రీస్తుని మనకు ఏ విధంగా రక్షకుడిగా ఈ లోకానికి పంపించారో ఆ దినాలలో చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీకి మోషేని ఒక రక్షకుడిగా పంపించారు. అంత మాత్రమే కాకుండా దేవుడు అహరోను కూడా సిద్ధపరిచాడు, ఒక మార్గాన్ని సరళం చేసి వాళ్ళిద్దరిని కూడా ఇశ్రాయేలీ ఎద్దుకు పంపించారు. తర్వాత మోషే అహరోను కలిసి వాళ్ళిద్దరు కలిసి ఫరో ఎద్దుకు వస్తారు. ఫరో ఎద్దుకు వచ్చి జరిగిన విషయం అంతా కూడా చెప్తారు. ఫరో దగ్గరకు వచ్చి హెబ్రీయుల దేవుడు మాకు ప్రత్యక్షమై ఇస్రాయల్ని చెరలో నుండి విడుదల 3 దినముల ప్రయాణం అంతా వెళ్ళి దేవుణ్ణి మేము సేవించటానికి మమ్మల్ని ఇస్రాయల్ని పంపించమని యెహోవా దేవుడు ఆజ్ఞాపించుచున్నాడని చెప్పి ఫరోతో అహరోను మోషేలు చెప్తారు. అహరోను మోషేలు చెప్పిన మాటలకి ఫరో చాలా కోపం తెచ్చుకుంటాడు. చాలా కోపం తెచ్చుకొని ఈ యొక్క ఇస్రాయిల్ దేవుడు ఎవరు, నేను ఎందుకు పంపాలి, ఆయన అసలు ఎవరని చెప్పేసేసి అని మాట్లాడి మీరిద్దరు పొండి, ఇస్రాయిల్ చేయుచున్న వెట్టి పనులను బట్టి వాళ్ళని సోమరులుగా చేస్తున్నారు, వారి పనిలో వారిని సోమరులు చేస్తున్నారు, మీరిద్దరు వెళ్ళిపోండి చెప్పినప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతున్న సమయంలో ఇక పనివారి మీద కార్యనిర్వాహకులుగా ఏర్పాటు చేసినటువంటి ఐగుప్తీయుల అధికారులు వాళ్ళు ఏం చేస్తారంటే ఇస్రాయిల్ మీద నాయకులుగా ఉన్న వారి యొద్దకు వెళ్ళి ఏం చెప్తారు, మేము రోజు ఇచ్చేటువంటి ఇటుకలు చేయటానికి కావలసిన గడ్డిని కానీ కావలసినటువంటి దానిని దేన్ని కూడా మేము మీకు ఇవ్వము. రోజు ఎన్ని ఇటుకలు అయితే చేస్తారో అంత పని మీరు చేయాలి, అన్ని ఇటుకలు మాకు లెక్క అప్పగించాలి, మేము ఏది కూడా మీకు ఇవ్వమని చెప్పి వారిని ఆ నాయకుల్ని కొరడాలతో కొట్టి వాళ్ళని హింసిస్తారు. మీరే ఇటుకలకు కావలసిన గడ్డిని మీరే తెచ్చుకోవాలి, లేని పక్షంలో లేకపోతే మేము ఏది కూడా మీకు ఇవ్వము అని చెప్పేసి నాయకులు కొట్టినప్పుడు వాళ్ళు బహుగా మనోవ్యాకులంతో బాధ చెంది వాళ్ళు ఏం చేస్తారంటే అహరోను మోషేల దగ్గరకు వస్తారు. అహరోను మోషేల దగ్గరకు వచ్చి, అయ్యా మీరు మాకు ఎందుకు వచ్చారు, మమ్మల్ని మీరు వచ్చిన తర్వాత మాకు ఇంకా వేదన ఎక్కువైపోయింది, మాకు ఎక్కువగా శ్రమ కలుగుతున్నది, మేము చాలా బాధపడుతున్నామని చెప్పి వాళ్ళు మొర పెట్టుకున్నప్పుడు మోషే చాలా బాధపడి వెంటనే దేవుని దగ్గర మొర పెడతాడు. అయ్యా వాళ్ళు చాలా బాధపడుతున్నారయ్యా, మరి ఈ విషయంలో నువ్వు మేలు చేయమని అడిగినప్పుడు అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు కదా మోషేతో, నేను అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడను, నేను వారికి చెయ్యెత్తి ప్రమాణం చేసిన ఆ యొక్క కనాను దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని నేను వారికి నేను అనుగ్రహిస్తాను, నువ్వు వెళ్ళి వారితో మాట్లాడము, వారిని నేను ఈ ఐగుప్తిక బానిసత్వము నుండి నేను విమోచించి వారికి దేవుడునై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారని చెప్పి వారితో మాట్లాడి మోషేని అహరోన్ని వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు ధైర్యపరిచి పంపిస్తాడు. వాళ్ళు ఏం చేస్తారంటే మోషే అహరోనులు ఇద్దరు కూడా కలిసి వాళ్ళు ఫరో ఎద్దకు వెళ్తారు. వెళ్ళినప్పుడు దేవుడు చెప్తాడు కదా, మీరు 2 కార్యాలు చేయండి, ఏమిటంటే నీ చేతిలో ఉన్న కర్రని తీసి నేల మీద వేయమని చెప్తాడు. వేయమని చెప్పినప్పుడు ఆ యొక్క కర్ర పాముగా మారిపోతుంది. ఆ కర్ర మారినప్పుడు మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఫరో ఏం చేస్తాడంటే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మంత్రజ్ఞులను, శకున గాండ్రను వాళ్ళందరినీ కూడా పిలిచినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ కర్రలతో పాములు చేస్తారు. అయితే అహరోను చేసిన ఈ పాము ఏం చేస్తుంది, ఐగుప్తు దేశంలో ఉన్న శకున గాండ్ర యొక్క పాములను మింగివేస్తుంది. అయినప్పటికీ కూడా ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకొని ఇస్రాయేలుని విడుదల చేయటానికి ఏమాత్రం అంగీకరించడు. తర్వాత ఏం జరుగుతుందంటే దేవుడు మళ్ళీ ఇంకో సూచన చెప్తాడు. ఏమని, రేపు
ఏటి ఒడ్డుకి ఆ ఫరో వస్తాడు, ఆయన ఎద్దుకు వెళ్ళి మీరు మాట్లాడండి అని చెప్పినప్పుడు, ఆ యొక్క మోషే అహరోనులు రేపటి రెండవ రోజున కూడా ఫరో ఎద్దుకు వెళ్తారు. ఫరో ఎద్దుకు వెళ్ళినప్పుడు తన చేతిలో ఉన్న కర్రతో దేవుడు ఏం చెప్తాడంటే, నీ చేతిలో ఉన్న కర్రతో ఏటి నీటిని కొట్టమని చెప్తాడు. కొట్టమని చెప్పినప్పుడు ఆ యొక్క ఏటిలో ఉన్న నీరు, నదులు కానీ కాలువలు కానీ చెరువులు కానీ అన్ని అన్ని గృహాలలో ఉన్న కుండల్లో ఉన్న నీరు కూడా రక్తంగా మారిపోతుంది, చేపలన్నీ కూడా కంపు కట్టాయి, ఇలాగ జరుగుతుందని చెప్పి చెప్తాడు మోషేతో చెప్తాడు దేవుడు. ఆ విధంగానే అహరోను మోషే చెప్పినట్లుగా అహరోను నీటిని ఏటిని కొట్టినప్పుడు ఆ నీరు రక్తంగా మారిపోతుంది. అయినా కానీ ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకుంటాడు, కానీ ఇస్రాయేలీని విడుదల చేయటానికి ఏమాత్రము ఇష్టపడరు. అయితే మనం ఇక్కడ చూసుకుంటా ఉన్నట్లయితే ఇస్రాయేలీలు వారు చెరలో ఉండి దేవునికి మొరపెట్టినప్పుడు వారి మొర విని దేవుడు దిగివచ్చిన్నాడు. వారి చెరలో నుండి విడుదల చేయటానికి దేవుడు ప్రేమించి మోషేని వారి యొద్దకు నాయకుడిగా పంపించున్నాడు. ఒక మార్గాన్ని దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. మోషే ద్వారా వారికి ఒక విమోచనను కలుగు చేయటానికి దేవుడు ఉద్దేశాన్ని బయలుపరిచి ఉన్నాడు. అదేవిధంగా మన జీవితాలలో కూడా మనము కూడా మన జీవితాలలో పాపం అనే బంధకాల చేత బంధింపబడి ఉండినప్పుడు అనేకమైన బానిసత్వము, అనేకమైన కానీ చెడ్డ అలవాట్లు, చెడ్డ స్వభావాలు, చెడ్డ యొక్క ప్రవర్తన అనే బానిసత్వంలో మనం ఉండినప్పుడు సాతాను మన జీవితాలను ఏలుబడి చేస్తూ ఉంటాడు. అటువంటి బానిసత్వం నుండి విడుదల చేయటానికి యేసుక్రీస్తుని మన కొరకు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని మన కొరకు దేవుడు పంపించున్నారు. ఆయన రక్తం ద్వారా మనకి విమోచన కలుగు చేయటానికి దేవుడు ప్రణాళికను సిద్ధపరిచున్నారు. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని మన సొంత రక్షకునిగా మనం అంగీకరించినప్పుడు మనకు విమోచన కలుగుతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ లోకంలో నువ్వు నేను కూడా ఉన్నాము. మన పాపముల నుండి మనకు విమోచన కలగాలంటే యేసుక్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరించాలి. యేసు దేవుని వాక్యం చెప్తుంది కదా, ఏ భేదము లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే తన్ను ఎందరు అంగీకరించారో వారందరి కనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగటకు యేసయ్య మనకి దేవుడు మనకి మార్గమును సరళం చేశాడు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారని వాక్యం సెలవిస్తూ ఉంది. పిల్లలు మనం చూసినట్లయితే మనము ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీలమై ఉన్నాము. ఐగుప్తు దేశంలో చెరగా ఉన్న ఇజ్రాయేలీలకి దేవుడు మోషేని ఒక రక్షకుడిగా ఏర్పాటు చేసి ఏ విధంగా నడవాలనేది మోషే ద్వారా బయలుపరిచారు. ఎవరైతే విధేయత చూపించారో మోషే మాటలకు వాళ్ళందరూ కూడా విమోచింపబడి కనాను దేశానికి నడిపింపబడ్డారు. అదేవిధంగా మనము కూడా వాక్యానికి విధేయత చూపించి యేసుక్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మన పాప బానిసత్వం నుండి మనము విడుదల పొందుతాము. ఒకవేళ నువ్వు ఇంతకు ముందులే రక్షణ పొంది ఉన్నట్లయితే ఇంకా నీ జీవితంలో ఏ బానిస బలహీనతలు ఉన్నాయో వాటన్నిటిలో నుండి కూడా విడుదల పొందాలి. ఇప్పుడే యేసుక్రీస్తును నీ సొంత రక్షకునిగా అంగీకరించు. నీ జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టినట్లయితే నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ దినాన ఐగుప్తు దేశంలో దేవుడు మోషేని ఏ విధంగా ఒక సాధనంగా వాడుకొని వారి యొక్క ఐగుప్తు బానిసత్వంలో నుండి విడుదల పొందటానికి దేవుడు మోషేని వాడుకున్నాడు. అదే విధంగా ఈ దినాలలో మనము పాప బంధకాలతో మీ యవన కాలంలో మీరు ఉంటున్నటువంటి జీవితంలో బానిస ఏ విషయాల్లో మీరు బానిసలుగా ఉన్నారు వాటి నుండి విడుదల పొందటానికి యేసుక్రీస్తు ప్రేమను బయలుపరచడానికి ఈ మనకు జిఎల్ఎం అనే ఈ బీబీఎస్ ద్వారా, ఈ క్లాసెస్ ద్వారా మనకు కూడా దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరచున్నారు. ఈ క్లాసుల ద్వారా ఈ యొక్క క్లాసుల ద్వారా మనం కూడా మన జీవితాలని దేవునికి సమర్పించుకోవాలి. కాబట్టి దేవుని చేతిలో మన యొక్క జీవితాలని మనం పెట్టినప్పుడు మన జీవితాలు ఆస్వర్దింపబడతాయి. మనకున్న బానిసత్వము ఆ యొక్క బానిసత్వంలో నుండి మనం విడుదల పొందుతాము. దేవుని బిడ్డలుగా మనం జీవిస్తాము. మనం తలలుంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. యేసయ్యా, నీ పరిశుద్ధ పాదములకై వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఐగుప్తు చెరలో ఉన్న ఇస్రాయేలీలకి మోషేని ఒక రక్షకుడిగా మీరు ఏర్పాటు చేసి మోషే ద్వారా బానిసత్వంలో ఉన్న నీ బిడ్డలకు మీరు విమోచించినట్లుగా మేము కూడా ప్రభా బానిసత్వంలో, పాపం అనే బానిసత్వంలో నుండి, సాతాను అనే బానిసత్వం ఏలుబడిలో నుండి విడుదల పొందటానికి యేసుక్రీస్తు అనే నీ కుమారుడిని మాకు అనుగ్రహించున్నారు. నీ రక్తం ద్వారా మాకు విమోచన కలుగు చేసి ఉన్నారు తండ్రి. దేవుని నీ కృప మహదైశ్వరమును బట్టి నీ ప్రియుని యందు, నీ రక్తం యేసు ఆ ప్రియుని యందు ఆయన రక్తం ద్వారా మాకు విమోచనం అనగా మా అపరాధములకు క్షమాపణ మీరు కలుగు చేసి ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రములు. నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించిన బిడ్డలందరినీ మీరు అంగీకరించి విమోచించండి.
తండ్రి. నిన్ను అంగీకరించిన బిడ్డలను బలపరిచి బలహీనతల్లో నుండి విడుదల దయచేసి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు కంటత వాక్యం చెప్పుకుందాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 1:7. దేవుని కృప మహదైశ్వరం బట్టి ఆ ప్రీణియందు ఆయన రక్తము వలన మనకి విమోచనము కలుగుచున్నది, మనకి విమోచన కలుగుచున్నది అనగా మన అపరాధములకు పాపక్షమాపణ కలిగి ఉన్నది. ఎఫెసీలకు రాసిన పత్రిక 1:7. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీణియందు ఆయన రక్తము వలన మనకి విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. రేపు మళ్ళీ 2వ లెసన్లో మనం బీబీఎస్ క్లాస్లో